కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్యల మీద చర్చ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసి మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పరిగిలో మన ఊరు మన పోరు కార్యక్రమం తీసుకున్నది. ఈ రోజు ఈ సమావేశంలో ఏవైతే అంశాలు ప్రధానంగా చర్చ జరిగినాయో పోయిన వానకాలం సందర్భంగా వరి కొనుగోలులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం ఒకరికి ఒకరు సహకరించుకోకపోవడం వల్ల చివరికి తెలంగాణ రైతులు బలి కావాల్సి వచ్చింది. చాలా మంది కళ్ళాలలో కుప్పాల మీద గుండె పగిలి చచ్చిపోయే పరిస్థితులు హృదయ విదారకమైన సంఘటనలు చూసినాం. ఈ సంఘటనలకంతా కారణం వడ్ల కొనుగోలు చేసే కార్యక్రమాలలో భాగంగా ముందస్తుగా చేపట్టవలసిన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడం వల్ల ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందడం వల్ల చాలా దగ్గర గందరగోళమైన పరిస్థితులు వచ్చి చాలామంది రైతులు చచ్చిపోయారు. ఆ రోజే కేసీఆర్ గారు తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి యాసంగిలో మీరు ఒరేయకండి, ఒరేస్తే మీరు ఉరేసుకున్నట్లే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు మామూలుగా పోయిన సంవత్సరం యాసంగి సందర్భంగా 55 లక్షల ఎకరాలలో వరి పండించేవాళ్ళు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అగ్రికల్చర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 35 లక్షల పైచిలుకు ఎకరాలలో వరి ధాన్యాన్ని పండిస్తున్నారు. ఇది 40 లక్షల వరకు చేరొచ్చు. రమారమిగా 40 లక్షల ఎకరాలలో వరి ధాన్యాన్ని పండిస్తే 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరగవచ్చు అని ఒక అంచనా. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు తెలంగాణ రాష్ట్రం నలుమూలలో పండించే పంటలను ఒక అంచనా వేసుకొని ఒక నివేదిక తయారు చేసి పౌర సరఫరాల శాఖకు నివేదికిస్తే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రులు అధికారులు సమీక్ష చేసుకొని వడ్లు కొనడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి, ఈ వడ్ల కొనుగోలు ప్రణాళికను మార్చి మొదటి వారంలోనే సిద్ధం చేసుకొని ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కోసము ఎంత వరి ధాన్యం రాబోతుందో కేంద్ర పౌర సరఫరాల శాఖ ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ సివిల్ అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్తో సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో పండించిన పంట ఎంత మనం కేంద్రానికి సరఫరా చేయగలమో ఒక అంచనా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్సిఐతో ఒక ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం తర్వాత రాష్ట్ర ప్రభుత్వము వడ్లు కొనడానికి అవసరమైన ఐకేపీ కేంద్రాలను మండలాల వారీగా ఎన్ని తెరవాలను ఒక అంచనాకు రావాలి. ఐకేపీ కేంద్రాల అంచనా తర్వాత ఎన్ని గోనె బస్తాలు కావాలనో ఈ వరి ధాన్యాన్ని నింపడానికి గన్నీ బ్యాగ్స్ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లర్స్కు రవాణా చేయడానికి అక్కడ మిల్లింగ్ అయిన బియ్యాన్ని సివిల్ సప్లైస్ మన ఎఫ్సిఐ గోడౌన్లకు రవాణా చేయడానికి రవాణా సౌకర్యాలకు సంబంధించి టెండర్లు పిలవాలి. ఆ తర్వాత మిల్లర్లకు కోటాలు అంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను వివిధ మిల్లర్లకు కోటాలు కేటాయించడం ద్వారా ఏ మండలంలో కొనుగోలు చేసిన వడ్లను ఆయా మండలాలకు దగ్గరగా ఉన్న మిల్లర్లకు సరఫరా చేయాలి. ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా కూడా మార్చి నెలలో పూర్తి చేసుకొని ఏప్రిల్ మార్చి చివరి నుంచి ఏప్రిల్ మే 2 నెలలలో వచ్చే వడ్లను మొత్తము కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఇది ప్రక్రియ. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎఫ్సిఐ అధికారులతో చర్చలు చేసి
ఆ చర్చలలో కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన బియ్యంకి సంబంధించిన సరఫరాలు చర్చలు విఫలమవడం వల్ల అక్కడి నుంచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దీనివల్ల మన్న వర్షాకాలంలో ఏదైతే గందరగోళ పరిస్థితులు వచ్చినాయో దానికి నాలుగింతలు రేపు యాసంగి ఒడ్ల కొనుగోలులో రాబోతున్నది. దీన్ని కావాలని కృత్రిమమైన గందరగోళాన్ని సృష్టించి ఒడ్లు కొనకుండా పక్కన పడేసి కల్లాలలో కుప్పలుగా అట్లనే పెట్టేసి రైతులు భావోద్వేగానికి లోనై కొనుగోలు జరగకపోవడం వల్ల తక్కువ ధరలకు మిల్లర్లకు తెగ నమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు తెరవడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనడం లేదు. కాబట్టి కనీస మద్దతు ధర 1960 రూపాయలలాగా కాకుండా 14-15 వందలకు మాకు అమ్ముతామంటే మేము ఇప్పుడే ఒప్పందం చేసుకుంటాము, లేకపోతే మీ పంట చేతికి వచ్చినప్పుడు మేము కొనే సమస్యనే లేదు అని చెప్పి అప్పుడే దళారులు బయలుదేరి రైతులను వంచి రైతులను తక్కువ ధరకే అమ్మే విధంగా ఒప్పందాలు చేసుకోవడం అనే ఒక మాఫియా ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది మిల్లర్ల తరఫున. కాబట్టి కేసీఆర్ గారు ఈ ఒడ్ల కొనుగోలును గందరగోళంగా మార్చి రాజకీయ ప్రయోజనానికి వాడుకొని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదు అనే నెపాన్ని అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం చెందాలని చూస్తున్నాడు. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా పెద్దలు కోదండరెడ్డి గారు, అగ్రికల్చర్లో డాక్టరేట్ పొందిన చిన్నారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు, మిత్రుడు సంపత్ కుమార్ గారు, మిగతా ముఖ్యమైన అన్వేష్ రెడ్డి గారు, అందరం ముఖ్యమైన వాళ్ళు అందరం కూర్చొని ఈ సమస్య యొక్క తీవ్రతను చర్చించి ఈ సమస్య మీద రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన పోరాట కార్యాచరణ ఈరోజు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 5 తారీఖు రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ని కలిసి ఇమ్మీడియట్గా మీరు ప్రక్రియను మొదలు పెట్టాలి, మీరు తక్షణమే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఐకేపీ కేంద్రాలు తెరవడానికి సంబంధించిన నిర్ణయాలు, గోనె బస్తాలు కొనడానికి, గన్ని బ్యాగులు కొనడానికి అవసరమైన కార్యాచరణ, రవాణా సౌకర్యాలకు సంబంధించిన టెండర్లు, అదేవిధంగా మిల్లర్లకు కేటాయించాల్సిన కోటాలు, అక్కడి నుంచి ఎఫ్సిఐ గోడౌన్కు సరఫరాకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని చేపట్టండి. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో 80 లక్షల మెట్రిక్ టన్నుల రాబోయే ఒడ్లను తక్షణమే కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు కార్యాచరణను మీరు మొదలు పెట్టండి అని చెప్పి 5 తారీఖు రోజు సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి ఆర్ సివిల్ సప్లైస్ సంబంధించిన మంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 6వ తారీఖు రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, కీలకమైన నాయకులతో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. 6 తారీఖు రోజు శాసనసభలో జరగబోయే చర్చలలో ఈ ఒడ్ల కొనుగోలుకు సంబంధించి పూర్తిగా చర్చ జరగడానికి అవసరమైన కార్యాచరణను 6 తారీఖు రోజు నిర్ణయించుకొని మేము అక్కడ సిఎల్పి గారికి ఒక నివేదిక ఇచ్చి కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, అదేవిధంగా శాసనసభలో ఈ రైతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యంగా ఒడ్ల కొనుగోలుకు సంబంధించి షార్ట్ డిస్కషన్ తీసుకోవడం ద్వారా సమస్య మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి బీఏసీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపాదనను ప్రవేశపెట్టమని చెప్పి వారికి విజ్ఞప్తి చేయబోతున్నాము. ఆ తర్వాత 7 తారీఖు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినాక బీఏసీ సమావేశంలో ఈ అంశాలను సిఎల్పి నాయకుడు ప్రస్తావించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలనుకున్నాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వము అధికారులు చేపట్టవలసిన ఒడ్ల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ మీద నిర్దిష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి కూడా కాంగ్రెస్ తరఫున ఒక నివేదికను తయారు చేసి వారికి ఇవ్వాలనుకున్నాము. అదేవిధంగా 13 తారీఖు రోజు కొల్లాపూర్లో
మన ఊరు మన పూరుకు సంబంధించిన బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలు చేయడం ద్వారా రైతులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్న రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి ఎక్కడ గందరగోళం లేకుండా రైతులకు కష్టం కాకుండా నష్టం జరగకుండా వరి కొనుగోలుకు సంబంధించిన కార్యాచరణ మీద 13 తారీఖు కొల్లాపూర్లో జరగబోతున్న మన ఊరు మన పోరు బహిరంగ సభలో తీర్మానాలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా 14 తారీఖు నుంచి తిరిగి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. మేము పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ను అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ని కూడా సమయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల రైతులను ఏ విధంగా చంపేస్తుండ్రో, ఈ చంపడాన్ని వాళ్ళు రాజకీయ ప్రయోజనానికి ఏ విధంగా వాడుకుంటుండ్రో పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా కేంద్రంలోకి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్కు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నివేదికలను విజ్ఞాపన పత్రాలను కూడా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల మధ్యలో, ఎందుకంటే ఆ ప్రాంతంలో వరి ధాన్యం ఎక్కువ పండిస్తారు కాబట్టి, 20 తారీఖు రోజు అక్కడ కూడా మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని తీసుకొని రైతులను ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందో, కేసీఆర్ గారు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం ఏ రకంగా పొందాలనుకుంటుండో వీటికి సంబంధించిన అంశాలను కూడా అక్కడ మేము చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మొత్తంగా ఈరోజు మేము చర్చించుకున్న దాంట్లో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో చర్చించినాం. అదేవిధంగా అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన 2020లో జరిగిన నష్టాన్ని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రైతులకు నష్టపరిహారం ఇవ్వమని, దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదేవిధంగా 2022లో కూడా వడగండ్ల వాన వల్ల రైతుకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కూడా పూడ్చాల్సిందిగా ఈ సమావేశంలో మేము చర్చించుకున్నాము. అదేవిధంగా మిర్చి తెగులు వచ్చి మిర్చికి సంబంధించి కూడా ఈ రకమైన నష్టాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా చర్చించినాము. అదేవిధంగా రైతులకు సంబంధించి ఆనాటి ఎన్నికల హామీలో 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తానన్నారు. 3 సంవత్సరాలు గడిచిపోయినా ఇంతవరకు రైతులకు రైతు రుణమాఫీ చేయలేదు. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పరికరాలను గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వ్యవసాయ పనిముట్లను దాదాపుగా స్ప్రింక్లర్స్ డ్రిప్ 90% సబ్సిడీతోని రైతులకు ఇచ్చేటోళ్ళం. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు పార గడ్డపార కొడవలి నుంచి మొదలు పెడితే ప్రతి వ్యవసాయ పనిముట్లను రైతులకు సబ్సిడీ ద్వారా ఉచితంగా ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఉచితంగా ఇచ్చే వ్యవసాయ పనిముట్లను ఇచ్చేది. ఈరోజు మొత్తం మూసేసి అదనంగా జిఎస్టీని మోపారు వ్యవసాయ పనిముట్ల మీద. రైతుకు అన్ని రకాల మినహాయింపులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పన్నులు బాధడం ద్వారా రైతులను ఇంకా దివాలా తీయించి రైతుల యొక్క ఆదాయాన్ని రెండింతలు చేస్తా అన్న మోడీ గారు, రెండింతల సంగతి దేవుడెరుగు. వ్యవసాయ పనిముట్ల మీద జిఎస్టీ భారాన్ని మోపి, పన్నుల భారాన్ని మోపి రైతులను దోసుకుంటుంది కాబట్టి తక్షణమే వ్యవసాయ పనిముట్లు గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇచ్చిందో, 90% సబ్సిడీతోని వ్యవసాయ పనిముట్లను రైతులకు ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ పథకాన్ని అమలు చేసి రైతులకు ఉచితంగా 90% సబ్సిడీతోని ఇచ్చే పనిముట్లను ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని, జిఎస్టీ పన్నులను రద్దు చేయాల్సిందిగా ఈ సమావేశంలో మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా మిర్చి పంట మీకు తెలుసు, ఖమ్మము వరంగల్ పార్టు ప్రాంతంలో అత్యధికంగా మిర్చి పండిస్తారు. ఇవాళ మిర్చికి వచ్చిన తెగులేందో, ఇంతకుముందు వ్యవసాయం పంటలలో ఏదైనా తెగులు వస్తే తక్షణమే సైంటిస్టులను క్షేత్రస్థాయికి పంపించి నివేదికలు తెప్పించి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ను మేధావులను పంపించి ఏ రకమైన తెగులు వచ్చింది, ఈ తెగులుకు గల కారణాలు, ఈ తెగులు నుంచి పంటలను కాపాడడానికి అవసరమైన ఏ మందులు వాడాలనో కూడా చెప్పేది. కానీ ఈరోజు
వరి రైతులు మన మిర్చి రైతులు 22 మంది ఈరోజు మహబూబాబాద్ ఖమ్మం ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకుంటే పెట్టుబడులు లక్షలాది రూపాయల నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది దుర్మార్గమైన చర్య. తక్షణమే మిర్చి పంటలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వడమే కాకుండా చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఈ సమావేశంలో మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా పసుపు పంట గుండు బోడగుండు అరగుండు అందరు కలిసి రైతులకు పంగనామాలు పెట్టిండు. ఓడు బోర్డు తెస్తా అంటాడు, ఓడు గిట్టుబాటు ధర అంటాడు. ఇవాళ ఖమ్మం మన నిజామాబాద్ ప్రాంతంలో అత్యధికంగా పసుపు ఎర్రజొన్నలు చెరుకు పండిస్తారు. ఇవాళ రైతులను ఫ్యాక్టరీలు మూతేయడం ద్వారా చెరుకు పంట నాశనమైంది, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల పసుపు పంట నాశనమైంది. మీరు మొక్కజొన్నలు పండించనే వద్దు కొనటోళ్ళు లేడని కేసీఆర్ చెప్పడం ద్వారా మొక్కజొన్నలు పోయినాయి. ఎర్రజొన్నల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఈ పంటలు కూడా ప్రభుత్వమే కక్షగట్టి ఈ పంటలు పండించే రైతులను కక్ష సాధించడం వల్ల ఈరోజు ఆ పంట కూడా చేతికి రాకుండా పోయింది. చెరుకు ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరుస్తామన్న కవిత గారు, ఈరోజు ఫ్యాక్టరీలన్నీ మూతబడి 8 ఏళ్ళుగా వస్తున్న చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే రైతులు చెరుకు పండించడమే మానేసి ఇతర పంటలకు వెళ్ళాల్సిన దివాలా తీయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇదే కాకుండా పత్తి, నా తెల్ల బంగారం అని చెప్పుకునే పత్తి, పత్తి వేసిన వాళ్ళు గిట్టుబాటు ధర రాక ఈరోజు పురుగుల మందు దాగి చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇదే కాకుండా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, మీకు నారాయణపేట్, మక్తల్ వరకు కందులు, తాండూరు పప్పు అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి, పప్పులు పప్పు ధాన్యాలకు సంబంధించిన బోర్డు పెడతామని చెప్పి అది పెట్టకపోని ఈరోజు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల పప్పులు పండించే కందులు పండించే రైతులు కూడా ఈరోజు వాటిని దారి మళ్ళినరు. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుండంటే మీరు ఫ్యాక్టరీ మూసేసి చెరుకు బంద్ పెట్టారు, గిట్టుబాటు ధర లేక పసుపును బంద్ పెట్టారు, ఎర్రజొన్నలు పండిస్తే పట్టించుకోలేదు మీరు, మొక్కజొన్నలు మీరే పండించొద్దన్నారు, మిర్చి వేస్తే తెగులు వస్తే మీరు పట్టించుకోలేదు, పత్తి వేస్తే గిట్టుబాటు ధర రాలే, ఇట్లా ప్రతి కమర్షియల్ క్రాప్ని రైతులను కేసీఆర్ గారు పండించకుండా చేసి కొనుగోలు చేయకపోవడం వల్ల గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఆ పంటలన్నీ కూడా ప్రత్యామ్నాయమైన పంటలన్నీ కూడా తెలంగాణలో ఈరోజు పండించడం మానేసిండ్రు. ఇవాళ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల చెరుకు రైతులు, పసుపు రైతులు, కందులు పండించే వాళ్ళు, మిర్చి పండించే వాళ్ళు, పత్తి పండించే వాళ్ళు, మొక్కజొన్నలు పండించే వాళ్ళు, ఈ రకంగా ఎర్రజొన్నలు పండించే వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి సహకారం లేకపోవడం వల్ల, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఈ పంటలను అన్నిటిని కూడా మానేసిండ్రు. మానేసి రైతులు ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా, కాళేశ్వరం తీసుకొచ్చిన అపర భగీరథుని, ఆకాశంలో ఉన్న గంగను నెత్తిమీదకి తెచ్చిన, నెత్తిమీదకి తెచ్చిందని భూమి మీద పారిస్తున్న, నదులకు నడక నేర్పిన, నీళ్లకు పరిగెత్తడం నేర్పిన ఈయన నాట్య మయూరి అని చెప్పి ప్రకటనలు చేసి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అన్నాడు, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నా అన్నాడు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 24 గంటలకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రైతులు అన్ని కమర్షియల్ పంటలను అన్నిటిని కూడా సిటీ చుట్టుముట్టూత పాలకూర, మెంతం కూర, పచ్చిమిరపకాయలు లేకపోతే మన ఇట్లాంటి అంటే కూరగాయలకు పండించినవి డైరీ కానీ, ద్రాక్ష పండ్లు కానీ, పంటలు కానీ అంటే పండ్ల తోటలు కానీ, కోడిగుడ్లు, పోల్ట్రీ ఫార్మ్స్ కానీ, రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుముట్టూత పండించే ఈ హైదరాబాద్కి అవసరమైన తినుబండారాలను పండించేటివి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి మూసుకుపోయినాయి. అంటే చివరాఖరికి రాష్ట్రంలో పాలకూర లేదు, మెంతం కూర లేదు, ఆలుగడ్డలు లేవు, టమాటాలు లేవు, చెరుకు లేదు, మిర్చి లేదు, పత్తి లేదు, ఏ రకమైన పంటలు కూడా ప్రభుత్వ సహకారం అందకపోవడం వల్ల, సబ్సిడీలు ఇవ్వకపోవడం వల్ల, ఈ పంటలు పండించే వాళ్ళని ప్రోత్సహించకపోవడం వల్ల ఈ పంటలన్నీ కూడా కాలం చెల్లిపోయినాయి. చివరికి రైతులందరూ దేని మీదకి వచ్చిండ్రు, ప్రభుత్వము ఉచిత కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పడం ద్వారా భూమినే నమ్ముకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఇవాళ వరి పండిస్తున్నాడు. చివరికి ఇప్పుడు వరి కూడా కొనను, ఒరేస్తే ఉరేసుకున్నట్టే అంటుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు? ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫ్యాక్టరీని, ఒక్కొక్క పంటను నేలమట్టం చేసి భూస్థాపితం చేసి చివరికి వరికి తీసుకొచ్చి ఒరేస్తే ఉరేస్తా అంటున్నాడు. అంటే మొత్తానికి మొత్తం తెలంగాణలో
అసల్ వ్యాపారం మానేయండి, రియల్ ఎస్టేట్ చేయండి, భూములు మేము కొనుక్కుంటాం, మేము ధరని తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తాం, మీరు అత్తలు చేసుకొని సావండి. తెలంగాణ మొత్తాన్ని ఒక రియల్ ఎస్టేట్కు అడ్డగా, రియల్ ఎస్టేట్కు మాఫియాగా, ఒక ధరని కుంభకోణంగా మార్చి వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిండు కేసీఆర్. ఎవడైనా వ్యవసాయ ద్రోహి ఉన్నాడు, రైతు ద్రోహి ఉన్నాడు, రైతులను హత్య చేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ దేశంలో అత్యంత పెద్ద హంతకుడు, రైతు హంతకుడు అనేది ఏదైనా ఒకవేళ చెప్పాల్సి వస్తే కేసీఆరే రైతు హంతకుడుగా, రావణాసురుడుగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులను సర్వనాశనం చేస్తుండు కేసీఆరు. ఇన్ని రకాలుగా రైతులను నిన్న ముంచుతున్నందుకు దీర్ఘకాలికమైన పోరాటం చేయడం ద్వారా రైతులకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ప్రభుత్వం మీద పోరాడే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. దానికోసమే ఇంతమంది అందరం కూర్చొని మా పెద్దలు మహేష్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే అందరము ఈరోజు రైతులకు ఒక విశ్వాసాన్ని కల్పించడానికి కాంగ్రెస్ ప్రాధాన్యతలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయము, రైతులను ఆదుకునే పని మీదనే ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము. భవిష్యత్ కార్యాచరణను కూడా మీకు స్పష్టంగా చెప్పినాము. మిగతా వివరాలు కూడా పార్టీలో ఉండే మిగతా పెద్దలందరితో మాట్లాడి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి దీర్ఘకాలికమైన కార్యాచరణను తీసుకుంటాము. కేసీఆర్ రైతులను వంచడానికి రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాల మీద 16 నెలలు ఢిల్లీలో కొట్లాడుతుంటే రాకేష్ తికాయత్ గుర్తురాలే కేసీఆర్. ఢిల్లీ సరిహద్దులో చలికి వణుకుతూ వానకు తడుస్తూ గుండెలాగి చచ్చిపోతుంటే ఆ రైతుల గురించి పట్టించుకోలే. ఢిల్లీలో వారం రోజులుండి కూడా వాళ్ళని పరామర్శించడానికి పోలే. చనిపోయిన 700 మంది రైతులకు ప్రతి రైతుకు 3 లక్షల రూపాయలు ఇస్తా అని గొప్పగా ప్రకటించి ఈరోజు వరకు చిల్లి గవ్వ ఇవ్వలే. అంటే ఎంత కిరాతకుడో కేసీఆర్ మీరు ఆలోచన చేయండి. అంటే హెడ్లైన్స్లో టీవీలలో పేపర్లలో హెడ్లైన్స్ రావడానికి ఆ రోజు వార్త కోసం తాపత్రయపడతాడు, రైతులను అసలు మనుషులుగా చూస్తలేడు. నేను డిమాండ్ చేస్తున్న కేసీఆర్ను ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన 700 మంది రైతులకు ప్రతి రైతుకు 3 లక్షల రూపాయలు ఇస్తా అన్నావు, ఇన్ని నెలలైనా ఎందుకు నువ్వు ఆ నిధులు విడుదల చేయలేదు, ఆ చనిపోయిన రైతుల వివరాలు సేకరించలేదు, ఇవాళ నీకు రాకేష్ తికాయత్ గుర్తొచ్చిండు, రాకేష్ తికాయత్ను కలుస్తావా? 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో కొట్లాడుతున్నప్పుడు రాకేష్ తికాయత్ నీకు కనిపించలేదా? రాకేష్ తికాయత్ పోరాటాన్ని రాజకీయంగా వినియోగించుకుందామని ఒక స్వార్థంతో, ఒక దుర్బుద్ధితోటి ఇవాళ రాకేష్ తికాయత్ను కలిచిండని టీవీలలో నేను చూస్తున్నా. అంటే ఇంత నీచమైన మనస్తత్వం ఉన్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇన్ని గందరగోళమైన పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రిగా తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రిని, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిని ఇద్దరిని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ను కలిసి, అగ్రికల్చర్ మినిస్టర్ను కలిసి, నువ్వు తెలంగాణలో వరి కొనాల్సిందే, గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే అనే కార్యాచరణను తీసుకొని ఢిల్లీకి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఆయన పార్టీని విస్తరించుకోవడానికి ఆయన రాజకీయ ప్రయోజనం కోసం అందరినీ కలిసే ప్రయత్నం చేస్తుండు. అంటే కేసీఆర్ ప్రాధాన్యతలో వ్యవసాయం కానీ, చనిపోతున్న రైతులు కానీ, తెలంగాణ ప్రయోజనాలు కానీ లేవు. కేవలం కేసీఆర్ గారికి రాజకీయ ప్రయోజనమే ఉంది. అధికార కాంక్షతో కేసీఆర్ గారు ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుండు. కాబట్టి కేసీఆర్ మీద దీర్ఘకాలికమైన రాజకీయ పోరాట కార్యాచరణను తీసుకొని రైతులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ విషయంలో వాస్తవంగా ఒక మంత్రి హత్యకు కుట్ర జరిగినప్పుడు తక్షణమే ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద సమీక్ష చేయాలి. నిర్మల్లో వాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక బాలికను నమ్మించి మోసం చేసి రేపులు చేస్తే కనీసం ఏం జరిగిందని ముఖ్యమంత్రి గారు ఆరాధియ్యాడు. ధరణి పోర్టల్లో జరిగిన ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల జంట హత్యలు హైదరాబాదులో, ఒప్పందం హత్యలు చేసిన వాళ్ళు సుపారీ గ్యాంగులు వచ్చి షార్ప్ షూటర్స్ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున కాల్చి చంపేస్తే
శాంతి భద్రతలు దెబ్బతింటే ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారి మంత్రివర్గంలో అత్యంత కీలక శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వెళ్ళిన శ్రీనివాస్ గౌడ్ను చంపడానికి సుపారీ ఇచ్చిండ్రు. సుపారీ ఇచ్చిన దాంట్లో బీజేపీ కీలకమైన నాయకులు ఉన్నారని టీవీలలో పత్రికలలో అధికారులు హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అసలు విచారణ అర్ధాంతరంగా ఉన్నప్పుడు అసలు అధికారి ఎట్లొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు? అసలు అధికారి విచారణ పూర్తిగా జరగకుండా నేరస్తులు ఎవరు, ప్రత్యక్షంగా ఉన్నోళ్ళు ఎవరు, పరోక్షంగా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, పూర్తి స్థాయిలో వివరాలు సేకరించకుండా హడావిడిగా హైదరాబాద్కు వచ్చి ఒక అధికారి పత్రికా సమావేశం పెట్టి రాజకీయ పరమైన లాంటి ఆరోపణలు చేసి ఈరోజు కిడ్నాప్లకు పాల్పడుతున్న ప్రభుత్వము కిడ్నాప్లను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నిజంగానే ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కానీ ప్రత్యామ్నాయంగా పని చేయకుండా జితేందర్ రెడ్డి గారి ఇంటి మీద, డికే అర్ణ గారి ఇంటి మీద దాడులు చేసి ఇంట్లో ఉన్న కార్లను బగులగొట్టి ఇళ్లను బగులగొడుతురంటే ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? అంటే మాకు ఎవడడ్డం వచ్చినా చంపేస్తాం, మమ్మల్ని ఎవడు ఆరోపణలు అది నిజమో అబద్ధమో తెలియకుంటేనే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తాం, అవసరం అనుకుంటే అంతమంది ఇస్తామని సందేశం ఇయ్యదలుచుకుందా రాష్ట్ర ప్రభుత్వం? నేను అందుకే చెప్పిన కేసీఆర్ చెప్పు చేతల్లో ఉండే చీఫ్ సెక్రటరీ అర్ధాంతరంగా ఉన్న ఫలంగా ఉన్న డీజీపీని పంపించి కొత్త డీజీపీ వచ్చినప్పుడే ఏదో జరగబోతుందని నేను ఆ రోజే చెప్పిన. మీరందరూ నమ్మల ఈరోజు చూసిండ్రు. ఒక మంత్రిని హత్య చేయడానికి కుట్ర జరిగింది, కుట్రలో వీళ్ళందరూ ఉన్నారు, సుపారీ గ్యాంగులు ప్రవేశపెట్టినామని చెప్పినప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ సంబంధిత అధికారులతో సమీక్ష చేసి రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉండే. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నిర్లక్ష్యంగా లేడు, ఇంత దుర్మార్గంగా వ్యవహరించలే. కాబట్టి వీటన్నిట్ల మీద స్పష్టతనివ్వాల్సింది విచారణ సంస్థలు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశాలు ఇవ్వాలి, దీంట్లో ఒక న్యాయమూర్తిని నియమించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు గల కారణాలు, ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ మీద ఎన్నికల అనర్హత పిటిషన్ ఫైల్ చేసి శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ఆధారాలు పెట్టిండు, అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రకటించలేదని ఒక పక్కన కేసు జరుగుతుంది, అతన్ని అనర్హత పడబోతుంది అని చెప్పి పత్రికలలో వార్తలు వచ్చినాయి. ఏ పిటిషన్ అయితే వేసిండ్రో ఆ కుటుంబమే శ్రీనివాస్ గౌడ్ గారిని అంతమొందించడానికి 15 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకుందంటారు. వాని మొత్తం కిట్టీలతో సహా అమ్మిన 15 లక్షలు వస్తాయో రావో నాకు చూసిన కాడికైతే నాకు అట్లా అనిపించింది. 15 కోట్ల రూపాయలు మంత్రిని చంపడానికి ఒప్పందం, హత్యకు ఒప్పందం చేసుకున్నాడు అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. చంపాలనే ప్రయత్నం చేసిండు అని అంటే అది వేరే కోణం. చంపడానికి ఒప్పందం హత్యలు చేసే వాళ్ళతో 15 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాడు అని చెప్తుండంటే దీంట్లో అసలు ఎంత విశ్వసించాలో, ఎంత నిజముందో, ఎంత అబద్ధముందో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఇది నేరానికి సంబంధించిన విషయము. ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించి న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ విచారణ మొత్తం ఒక న్యాయమూర్తి పర్యవేక్షణలో జరిగి నిజానిజాలు బయటికి రావాలి. తెలంగాణ మరో బీహార్ లాగా మారుతుంది. కిడ్నాపులు, హత్యలు, మానభంగాలు, సుపారీ గ్యాంగులు అనేది బీహార్ పెట్టింది పేరు. ఇవాళ తెలంగాణను మరో బీహార్గా మార్చి వీళ్ళందరూ ఈ రకమైన సంస్కృతిని తెలంగాణలో పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే చెబుతున్నామో ఆ దిశగానే కేసీఆర్ గారి పరిపాలన సాగుతుంది. తక్షణమే సిట్టింగ్ జడ్జి చేత ఈ మొత్తం వ్యవహారం మీద విచారణకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆయన ఎంత ఒత్తిళ్ళు ఉండో, ఆయన బయటికి రాలే, పత్రికా ప్రకటన విడుదల చేసిండు. నిజంగా తగిలిందా లేదా మెడికల్ రిపోర్ట్స్ రిలీజ్ చేయలే. పత్రికా ప్రకటన ఆయన ఇచ్చిన, ఆయన పేరు మీద ఇంకెవడాన్ని ఇచ్చిండో కూడా నాకైతే తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఖండించిండ్రు.
ఐఏఎస్ ఆఫీసర్ల సంఘానికి అధ్యక్షుడు ఎవడే? అదే సోమేశ్ కుమార్. కార్యదర్శి ఎవడే? వికాస్ రాజు. వీళ్ళిద్దరు మళ్ళీ బీఆర్ఓలే. లాస్ట్కు ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం కూడా బీఆర్ఓల చేతిలో బందీ అయింది. కాబట్టి జరుగుతున్న పరిణామాలు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు, ఇంకొక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు, వీటన్నిటి మధ్యలో ప్రజలలో వాస్తవాలు బయటకు వస్తాను ఇంకొక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. నేను మీరు మళ్ళీ రికార్డు తీసి చూడండి, ఒక డీజీపీ స్థాయి అధికారి కింద పడి దెబ్బ తగిలితే వైద్యం అందిస్తున్న వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు, ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కాబట్టి అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా ఒత్తిడి చేసి అతన్ని సెలవు మీద పంపించిందేమో అని అనుమానం వ్యక్తం చేసిన, నేను ఆరోపణ చేయలే. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ధర్ముకున్నట్టు పొద్దున్నే లేచి డీజీపీ బయటకు వచ్చాడు. హోంమంత్రి ఎక్కడ పోయిండు? ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? సంబంధిత వాళ్ళు ఎక్కడ పోయారు? ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే, బీహారీ గ్యాంగే మొత్తం వ్యవహారాలు నడుపుతుంది. ఇక రేపటి నుంచి మేము వీళ్ళతోనే ఎన్నికలు చేయాల్సి వచ్చేటట్టుంది. అంటే కేసీఆర్ కేటీఆర్ ఎవరు? వానికేమో పిచ్చిపట్టింది, దేశ దిమ్మరలాగా దేశమంతా తిరుగుతున్నాడు పిచ్చోన్లాగా. సన్నాసులు తిరుగుతారు అంటారు కదా అప్పుడప్పుడు, చపల చిత్తం ఉంటే దేశమంతా తిరగబోతాడని. ఇంకేమో ప్రారంభోత్సవాల పిచ్చిపట్టి రోజు పొద్దుగాలు చేస్తే ఎన్నో ఇబ్బంది ఏడ దొరుకుతాడ కట్ చేస్తుండే కేటీఆర్. తండ్రి అట్లున్నాడు, కొడుకు ఇట్లున్నాడు. మీరు చెప్పాలి, ప్రతిరోజు ఓపెనింగ్లు అంటాడు. జంట నగరాలను నడిపొట్టున షార్ప్ షూటర్స్ ఇద్దరిని కాల్చి చంపేస్తే ప్రభుత్వం అసలు సమీక్ష కూడా చేయదా? గతంలో ఎప్పుడైనా చిన్న గందరగోళం జరిగినా ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు నివేదికలు తెప్పించుకునేటోళ్ళు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏం జరిగిందని ఇమ్మీడియట్గా డీజీపీలు వీళ్ళందరూ స్పాట్లకు పోయేటోళ్ళు. డిపార్ట్మెంట్ అంతా కదిలేదు. ఒక నేరం జరిగితే ఇవాళ ఎంత పెద్ద నేరం జరిగినా ఎవరి ఇళ్ళలో వాళ్ళు చల్లగా ఏసీలలో వండుకుంటారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎంత అధ్వానమైన పరిస్థితులుందో మీరు ఆలోచన చేయండి. ధన్యవాదాలు సోదరు. నేను అనేది అదేనా, అన్ని సంఘాలు వాళ్ళ చేతుల్లో బందీ అయినాయి, బీఆర్ల చేతుల. తెలంగాణ రాష్ట్రాన్ని కబలించాలని చూస్తారు. నేను ఇవాళ శాఖలకు సంబంధించి సోమేశ్ కుమార్ గారి దగ్గర 8 శాఖలు ఉన్నాయి, సందీప్ సుల్తానియా దగ్గర 6 శాఖలు ఉన్నాయి, జయేష్ రంజన్ మీద 2 శాఖలు ఉన్నాయి, అరవింద్ కుమార్ దగ్గర 4 శాఖలు ఉన్నాయి, ఆమె నీతు ప్రసాద్ దగ్గర 2 శాఖలు ఉన్నాయి. ఇట్లా వికాస్ రాజు జీఏడీ సెక్రటరీ అంటే 159 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక 5 మంది దగ్గరనే ఉన్న శాఖలని పెట్టారు, మిగతా 150 మంది ఏడికిపోయినరు. నేను అడిగేది సింపుల్, వాళ్ళని ఎందుకు వేసినామని నేను అడుగుతలేను. ఒక్క సోమేశ్ కుమార్ దగ్గర చీఫ్ సెక్రటరీ ఉన్నది, రేరా చైర్మన్ ఉన్నాడు, సీసీఎల్ఏ కమిషనర్ ఉన్నాడు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఉన్నాడు, తర్వాత రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, ఎన్ని శాఖలు, జీఎస్టీకి సంబంధించిన కమిషనర్ ఉన్నాడు. మీరు ఇన్నిన్ని శాఖలు ఒక్కొక్క అధికారి దగ్గర పెట్టి మిగతా వాళ్ళను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, అవమానిస్తారు కదా. డీజీపీ అడిషనల్ ఛార్జ్ ఉన్న దగ్గర డీజీపీ అడిషనల్ ఛార్జ్ ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఏసీబీ ఉంది. ఒక్క బీహార్ అంటే అసలు డీజీ క్యాడర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోస్ట్, ఏసీబీ డైరెక్టర్ అంటే డీజీ క్యాడర్, యాజ్ ఇట్ ఈజ్ డీజీపీ డీజీ క్యాడర్. 3 డీజీపీలు ఉండాల్సిన కీలకమైన శాఖలకు ఒకే అధికారిని పెట్టడం ద్వారా మిగతా అధికారుల యొక్క మనోస్థైర్యాన్ని ఏ రకంగా కేసీఆర్ దెబ్బతీస్తుండు? సందీప్ కుమార్ సుల్తానీ అనేవాడు చాలా జూనియర్ ఆఫీసర్, ఆయన కంటే చాలా సీనియర్ ఆఫీసర్లు ఉన్న అధికారులను ఆయన కింద జూనియర్లుగా నియమించిండ్రు. అంటే నేనేమంటున్నంటే హైరార్కీ నువ్వు పాటించవా, సీనియారిటీని కౌంట్లోకి తీసుకోవా, అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవా, నీకు నచ్చిన 5-6 మందిని దోపిడీ చేయడానికి సహకరించిన 5-6 మంది చేతుల్ని అన్ని శాఖలు పెట్టి తెలంగాణను మొత్తం గుల్ల చేస్తుండు, దోపిడీకి పాల్పడుతుండు, కేసీఆర్ చెప్పింది చెప్పినట్టుగా సంతకాలు పెట్టే వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇస్తుండు, మిగతా వాళ్ళందరిని కూడా కేసీఆర్ అవమానిస్తుండు. నేను మాట్లాడుతున్నది అదే. సో అందులో వెతికినప్పుడు కేసీఆర్ మూలాలు బీహార్లో ఉన్నాయి, కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి వచ్చిండు, ఈ ఉన్నోళ్ళందరూ బీహారీ ఉండు, బీహారీ నుంచి ఒక ముఠా వచ్చి తెలంగాణను కబలించాలంటుంది అనుకుంటుంది. నిజంగానే కేసీఆర్ గారికి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఈ శాఖలను తొలగించి వివిధ అధికారులకు పంచండి, ఒక్కొక్క శాఖ ఒక్కొక్క అధికారిని వేయండి. వాళ్ళు చాలా ఎఫిషియెంట్తో పనిచేస్తారు కదా, ఎఫిషియన్సీతోని. మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఒకరే అన్ని చేస్తుంది మరి ఇంతమంది ఎందుకు?
ఐఏఎస్లు ఐపీఎస్లు నాకు తక్కువ నేను పదే పదే కేంద్రానికి లేఖలు రాసిండు కదా, మాకు క్యాడర్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచమని అడిగండి కేసీఆర్ గారు. బాగుంది తెలంగాణ కథనంగా క్యాడర్ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఐఏఎస్ అండ్ ఐపీఎస్. ఇచ్చిన స్ట్రెంగ్త్ నువ్వు వాడుకుంటలేవు కదా, అందరినీ ఖాళీగా కూర్చోబెట్టి ఒక 5 మందితో నీ రాష్ట్రాన్ని నడిపిస్తున్నావు కదా, దోసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఈ అధికారులే ఖండిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ మాకు బాగున్నాయని ఎందుకో బయటికి రాలేదు. మిగతా అధికారులు ఎవ్వరు కూడా మా పరిస్థితి చాలా బాగుంది, మాకు మంచి అవకాశాలు ఇచ్చినని ఎవరైనా ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చారా? కేసీఆర్తోని కుట్రలో భాగస్వాములు, తోపిడోళ్ళ భాగస్వాములైన సోమేష్ కుమార్లు, వికాస్ రాజులు, అంజని కుమార్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు తప్ప అసలు లేడ బయటకు వచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకుని రాష్ట్రంలో ఏం జరుగుతుందో. నేను అనేది అదే, కేసీఆర్ చేయాల్సిన పనులని వాళ్ళే చేస్తారు. ఇంకొక ఆమె ఒక మేడం ఉన్నది, ఆ మేడం పేరు ఎందుకు కానీ ఆమె ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం, అధికారుల నియామకాలు అని 317 జీవో వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం పరిపాలనలో భాగంగా ఎక్కడ బదిలీ చేస్తే అక్కడికి మీరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోనేది. ఆ అమ్మగారిని కుక్కటిపల్లి నుంచి వెళ్ళిన గారికి వేస్తే రాత్రి జీవోలు మార్పించి మళ్ళీ కుక్కటిపల్లికి వచ్చింది. ఆ అమ్మకు కుక్కటిపల్లి నుంచి కదలదంట 15 ఆయన అక్కడనే ఉంటుందంట ఆ అమ్మ. మిగతా వాళ్ళందరూ మారుమూల గ్రామాలకు ఎక్కడెక్కడో అడవుల్లోకి పోయి చేయాలంట. సిగ్గుండాలమ్మ నీకు చెప్పనికే. నీ మొగునికి విరమణ, పదవీ విరమణ చేసిన కొత్త పదవి కేసీఆర్ ఇచ్చింది కదా అని అంత ఊడిగని చేయాలా? నువ్వు ఎందుకమ్మా ఎందుకు కుక్కటిపల్లి నుంచి ఎల్బీ నగర్కి రాలే, హైదరాబాదే కదా అది కూడా. 2 సార్లు నీ ఇచ్చిన జీవన్ రాత్రి క్యాన్సిల్ చేయించుకున్నావు కదమ్మా, నీ వెనకాల ఎవరుండమ్మా అంత మద్దతు ఇచ్చేటోళ్ళు నీకు? మరీ ఎకసెక్కలు పడకండి, రాజకీయాలు చేయకండి అమ్మా, మాకు కూడా తెలుసు వ్యవహారం ఏందో. అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు, అధికారులకు చెప్తున్నా. వస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్, 12 నెలలు ఉన్నది, సిద్ధపండు అవుతుంది వీళ్ళందరికీ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేటోళ్ళకు. అయ్యా ఉద్యోగాలు లేవు, సంఘాలు లేవు, టీఆర్ఎస్ వాళ్ళు కట్టుబానిసేలాగా తయారైనరు. వాళ్ళు లబ్ధి పొందుతున్నారు పరిపాలనలో, వాళ్ళ మొగుళ్ళకు ఎక్స్టెన్షన్స్ ఇస్తారు, లేకపోతే వాళ్ళ బంధువులకు భూములు కేటాయిస్తారు, ఫ్యాక్టరీల కోసం వాళ్ళకి కావాల్సిన కాడ పోస్టింగ్లు ఇస్తారు. దాంతో సిగ్గు లేకుండా ఉద్యోగ సంఘాల సమస్యలు వదిలేసి ప్రభుత్వ సమస్యల మీద వీళ్ళు మాట్లాడుతారు. వీళ్ళకి నిజంగా బుద్ధి ఉంటే అన్నం తినేటోళ్ళు అయితే 317 జీవో వచ్చినప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడలేదు? ఉపాధ్యాయ నియామకాలు లేక దాదాపుగా 5,000-6,000 పాఠశాలలు మూసిండ్రు, ఎందుకో ఈ సంఘాలు బయటకు వచ్చి ఉద్యోగాలు భర్తీ చేయమని లేదు. ఇవాళ పనిభారం పెరుగుతుంది, విఆర్ఏలు వాళ్ళందరూ ఇస్తామన్నారు ఉద్యోగం ఇవ్వలేదని వేలాది మంది కదం దొక్కుతారు, గా వాళ్ళ గురించి ఎందుకో ఇంద్రపార్క్ దగ్గరికి రాలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను 6,000 మందిని తొలగించిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కదా వాళ్ళకి ఇచ్చేది, ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారు? వాళ్ళు తిరిగి తీసుకోండి ఈ దిక్కుమాలిన సంఘాలు ఎందుకో మాట్లాడతలేవు? వీళ్ళందరికీ ఏం లేదు, కళ్ళల కారం పెట్టుకుడితే కానీ చక్కగారి సంఘాల నాయకులు సిగ్గు లేకుండా వచ్చి ఇంకా మళ్ళీ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇక గౌరవం ఈయనకే గౌరవం లేదు, ఇక దానికి అధ్యక్షుడు ఒకటి అంట దిక్కుమాలనే వారం. చలో Thank you.